హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూరోపెనేస్తాం. ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను జర్మనీలో ఎలా ఉంటుంది షాపింగ్ మాల్స్, అదేవిధంగా ఎప్పుడు దానికి డిస్కౌంట్ మీకు ఎలా ఉంటుంది అని మీకు చూపించాలనుకుంటున్నాను. ప్లీజ్ కమ్ ఆన్. చూడండి, ప్రైమార్క్ అనే దానికి వచ్చాను. ఇక్కడ చాలా ఆఫర్లు ఉంటాయండి. ఎలా కొనాలంటే సమ్మర్లో వింటర్వి కానీ వింటర్లో సమ్మర్ ఆపోజిట్గా తీసుకోవాలండి. చాలా తక్కువ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు అన్నీ చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అందుకు చాలా బాగుంటాయండి, అదేవిధంగా స్లిప్పర్స్ కానీ అందుకు. నాకైతే హ్యాండ్ బ్యాగులు ఇక్కడికి వచ్చిన తర్వాత, వీటిని చూసిన తర్వాత చాలా లైక్ చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది, ప్లస్ మంచి క్వాలిటీ ఉంటే మనకి రీజనబుల్గానే ఉంటాయండి. చూసారు కదండి ఎంత బాగుందో క్వాలిటీ కానీ. అందుకు ఇది మన ప్రైజ్ అయితేను 18 యూరోస్ ఉందండి, అంటే 18 యూరోలు. మన ఇండియా కరెన్సీ అయితే ఇంచుమించు 1800-2000 బిలో ఉంటుందండి. అది ఇవి అయితే ఆఫర్లో పెట్టారండి, చిన్నపిల్లలకి బాగుంటాయి ఇవి. ఇక్కడ అందరు ఎక్కువ బ్యాక్ ప్యాక్ యూజ్ చేస్తారండి. అదేవిధంగా ప్రతి ఒక్కటండి క్యాప్స్ కానీ చాలా అంటే ఓ మై గాడ్, ఇది చూసారు కదండి, ఇది 16,000 అంట. చూడండి మొత్తం ఆల్ సైజెస్ దొరుకుతున్నాయండి, చిన్నపిల్లల కాడి నుంచి మొత్తం ఏ కలర్ కావాలన్నా కూడా, ఎలాంటి బ్యాగులు కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయండి, హాఫ్ షూ ఉన్నాయి, తర్వాత మీకు ఇంకొక సెక్షన్ ఉందండి. అలాగే క్లాత్స్ కానీ ఎలా ఉంటాయి, పిల్లలకి బట్టలు కానీ చాలా ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లల సెక్షన్కి వెళ్తున్నామండి. తను మా ఫ్రెండ్ అండి. సో వావ్, చిన్నపిల్లలకి భలే ఉన్నాయండి ఇవి. క్లిప్స్ అంట ఇలాంటివి చాలా బాగున్నాయండి. చూసారు కదా చిన్నపిల్లలు, ఇవి బటర్ఫ్లై షేప్ అలా ఉన్నాయి. వావ్, చాలా బాగున్నాయండి ఇవి. దట్ ఈజ్ ప్రైజ్ 1000 పడుతుందండి మన, అంటే 1000 రూపాయలు పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో అయితే. అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి చిన్నపిల్లలకి. హౌ మచ్ ద ప్రైస్ అది టోటల్? 11 ఇయర్స్ అంటే 1000 పడుతుందండి. అయితే విత్ గ్లౌజెస్ అండ్ జడ కూడా ఇచ్చారండి, హెయిర్ బ్యాండ్. చాలా బాగున్నాయండి చిన్నపిల్లలకి, జడలు కూడా చాలా బాగున్నాయండి, ముద్దు ముద్దుగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి.
అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి డ్రెస్సెస్, తర్వాత క్యాప్స్, అంటే మనకు ఇండియాలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదండి, మొత్తం అన్నీ ఉంటాయి కదా అక్కడే, సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటాయండి. అయితే చిన్నపిల్లలకి బట్టలు భలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. వాళ్ళకి వావ్, మిక్కీ మౌస్ బొమ్మలు చాలా బాగున్నాయండి. బొమ్మలు అయితే ఇక్కడికన్నా చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు మనకి వదిలిపెట్టి వెళ్ళరేమో అండి, వెళ్ళారనుకుంటాను. చాలా అంటే చాలా బాగున్నాయి, చిన్నపిల్లలకి సంబంధించి కీ చైన్లు కానీ, తర్వాత చూసారు కదా చిన్నపిల్లల్ని అలా వదిలేస్తే సేమ్ వాళ్ళకి కావాల్సినట్టు చూస్ చేసుకుంటారు. షాపింగ్ అయితే అయిపోయిందండి, మేము తీసుకున్నాం. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను, కాఫీ మిషన్. సో ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎట్లా ప్రైజెస్ ఎలా ఉంటాయని చూపించాలనుకుంటున్నాను. సేమ్ అది మనిషిలాగా వర్క్ చేస్తుంది చూడండి, మనం ఊరికే చూస్ చేసుకొని టికెట్ పెట్టేసి, అది ప్రైస్ కూడా 200 మొత్తం. కాఫీ ఎక్స్ప్రెస్ చాలా ఉన్నాయండి ఇక్కడ, హైయెస్ట్ వచ్చి 480 అంటే 500 పడుతుందంట. నేనైతే ట్రై చేయాలనుకుంటున్నాను. సో యా స్టార్ట్ చేస్తానండి, ఎలా ఏమి అని మీకు చూపిస్తాను. జర్మన్లో ఉంది, సో తను సెలెక్ట్ చేసుకుంటుందండి ఇంగ్లీషు చేసుకొని, తనకు కాఫీ కావాలంటే కాఫీ తీసుకుంటుంది. సో మిల్క్ అదేదో యాడ్ చేసుకుంటుంది. మిల్క్, ఎస్ మిల్క్, మిల్క్, ఎస్ షార్ట్ స్మాల్ రెగ్యులర్. దీంట్లో ప్రైజెస్ కూడా చూడండి, ఎస్ టోటల్ ప్లస్ చూడండి. వాళ్ళు టెల్ మీ నేమ్ రాస్తుంది అదేవిధంగా. తను నా పేరు రాస్తుందండి, సో అదేవిధంగా కార్డు కూడా పే చేస్తుంది. అంటే థ్యాంక్ యూ అని వచ్చేసిందండి, పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. సో మనకి చూడండి ఇక్కడ ఎలా వస్తుందో చూద్దాం. అదో అక్కడ అది చూసింది కదా మొత్తం, అది ఎలా ఇస్తుందో ఫిల్టర్ చూద్దామండి. సేమ్ అది మనిషిలాగానే వర్క్ చేస్తుంది, రోబో అలా ఉందండి ఇది. చూపించానండి, సో అక్కడ ప్రాసెస్ జరుగుతుంది, అది ఎలా వస్తుందో చూడండి. అదో వస్తుందండి, నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎలా వస్తుందో చూద్దాం. ఓకే థ్యాంక్ యూ. ఓ అది రౌండ్గా తిరిగి వస్తుంది, వా థ్యాంక్ యూ, బాయ్ కూడా చెప్తుందండి. అది చాలా అంటే చాలా బాగుందండి అది. ఎస్ ఇక్కడ దాని క్యాప్స్ ఉంటాయండి, మనం స్మాల్ లార్జ్ అట్లా తీసుకున్నాం కాబట్టి క్యాప్స్ ఉంటాయి. అది బాయ్ కూడా చెప్పేసిందండి నాకు, సో నేను కూడా దానికి బాయ్ చెప్పేస్తున్నాను. హలో, హలో హాయ్ చెప్తుంది. ఎస్ చాలా బాగుందండి అండి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, సో ట్రైన్ కోసం వచ్చానండి. 1 మినిట్ సార్, నో అనౌన్స్మెంట్ అయితే ఉండదండి, జస్ట్ ఊరికే చూపిస్తూ ఉంటారు అదో లైక్ అలా. చూసారు కదండి, నేనైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. నా ట్రైన్ అయితే ఇంకా 4 మినిట్స్ ఉందండి. మీకు షాపింగ్ మాల్ ఎలా ఉంటుంది ఏం కథ చూపించాను కదండి, అదేవిధంగా ఇంకా మంచి మంచిటి ఇక్కడ విహెచ్ఎస్ స్కూల్లో ఎలా వెళ్ళాలి, తర్వాత జాబ్ సెంటర్ని ఎలా అప్రోచ్ కావాలి, అవి కూడా ముందు ముందు వీడియోస్లలో చెప్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్. నా ట్రైన్ ఇంకా 2 మినిట్స్లో వస్తుంది, ఇప్పుడు ట్రైన్ వచ్చేసింది. బాయ్ బాయ్ అండి.